వినేవాడు వేర్రోడ్ అయితే కనుక మాట్లాడేవాడు అమెరికావాడు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంత అంటే ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండే అంత. చివరికి ట్రంప్కి సపోర్టింగ్గా ఒక్క మీడియా లేకుండా చూసుకున్నంత. చివరికి ఎలన్ మాస్క్ ఒక్కడు ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఆ ఎలన్ మాస్క్కి సంబంధించిన ఎక్స్ మీద సెన్సార్షిప్ ఉండాలంట. సెన్సార్షిప్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వపు వాదన నుండి మిగతా వాళ్ళ వాదాన్ని తొక్కేయడం. మరి ఇదే పని ప్రపంచంలో ఇంకేదైనా దేశం చేస్తే ఊరుకుంటుందా? భారతదేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా వందల కొద్ది స్టోరీలు రాస్తారు. దానికి సంబంధించి దానికి విదేశాల నుండి ఫండింగ్ వస్తుంది. ఇదే అమెరికాకి సంబంధించినటువంటి సోరోస్ వాళ్ళ నుంచి ఫండింగ్ వస్తుంది. దాని గురించి నిలదీసినటువంటి వాళ్ళని ఏం చేస్తారు? టార్గెట్ చేస్తారు. అదే తేడా.